వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే, తెలంగాణ కానిస్టేబుల్ మైండ్స్లో, తెలంగాణ కానిస్టేబుల్ మైండ్స్లో వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంది. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్తో పాటు ఆల్ సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడదాం. ఓకేనా, అర్థమెటిక్ నుండి 2018లో 32 మార్క్స్ ఇచ్చిండు, అదేవిధంగా రీజనింగ్ నుండి 18 మార్క్స్ ఇచ్చిండు. అర్థమెటిక్ రీజనింగ్ నుండి వెయిటేజ్ అనేది ఎంత అంటే 50 మార్క్స్. అంటే అర్థమెటిక్ రీజనింగ్ నుండి 200 మార్క్స్లో 50 మార్క్స్ వచ్చినాయి. అంటే 25% వెయిటేజ్ ఈ ఇక్కడే ఉంది. ఓకేనా, ప్రతి సంవత్సరం ఇక్కడ మారితే ఈ నెంబర్ మారవచ్చు, కానీ ఈ 50 అనేది మారదు. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్ నుండి ఖచ్చితంగా 50 మార్క్స్ రావాల్సిందే. అంటే 25% మొత్తం పేపర్ వెయిటేజ్లో 25% అర్థమెటిక్ రీజనింగ్ నుండే వస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్ నుండి 20 మార్క్స్. ఓకేనా, 10% వెయిటేజ్ అనేది ఇంగ్లీష్ నుండి వస్తుంది. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ నుండి మొత్తం ఎంత పర్సంటేజ్ వస్తుంది అంటే 35%. అంటే నువ్వు క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన మార్కులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే 200లో 35% అంటే 70 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి మనకి, అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్. ఆ తర్వాత జనరల్ స్టడీస్ నుండి 130 మార్క్స్ వస్తున్నాయి అన్న. ఓకేనా, 2018 పేపర్లో జనరల్ స్టడీస్ నుండి 130 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ 130 మార్క్స్లో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. ఓకేనా, అదేవిధంగా జనరల్ సైన్స్. ఓకేనా, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కలిపి ఇచ్చిండు నన్ను. ఓకేనా, కరెంట్ అఫైర్స్ నుండి మొత్తం ఎన్ని మార్క్స్ ఇచ్చిండంటే 20 మార్క్స్ ఇచ్చిండు. ఓకేనా, స్టేట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సెంట్రల్ కరెంట్ అఫైర్స్ మొత్తం అన్నీ కలిపి 20 మార్క్స్ ఇచ్చిండు. ఓకేనా, జాగ్రఫీ నుండి 13 మార్క్స్ ఇచ్చిండు. ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటే హిస్టరీ పాలిటిక్ ఉంది. హిస్టరీలో 40 మార్క్స్ ఇచ్చిండు. ఇక్కడ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఈ మూడు కలిపి 40 మార్క్స్ ఇచ్చిండు. ఎక్కువ వెయిటేజ్ ఇక్కడ ఉంది చూడండి నేను. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత ఎక్కువ వెయిటేజ్ హిస్టరీ. ఓకేనా, ఆ తర్వాత ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటే పాలిటీ. ఓకేనా, పాలిటీ నుండి 22 మార్క్స్ ఇచ్చిండు. ఓకేనా, ఎకనామిక్స్ నుండి 9 మార్క్స్ ఇచ్చిండు. ఓకేనా, ఈ విధంగా వెయిటేజ్ అనేది ఉంది. ఓకేనా, ఎక్కువ చూడండి, గ్రూప్ ఫోర్లో కూడా మనం వెయిటేజ్ చూసిరు కదా, మొత్తం 300 మార్క్స్లో 130 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అదేవిధంగా 70 మార్క్స్ హిస్టరీ అండ్ పాలిటీ. అంటే 300 మార్క్స్లో ఈ మూడు సబ్జెక్టులు కలిపే 200 మార్క్స్ వెయిటేజ్. 300 మార్క్స్లో అర్థమెటిక్ రీజనింగ్ 130, 70 మార్క్స్ హిస్టరీ, పాలిటీ. అంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది దేని మీద అంటే ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ హిస్టరీ పాలిటీ. ఒకవేళ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఇక్కడ కూడా గ్రూప్ 4, ఇప్పుడు అందరూ కూడా గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతారు కదా, ఇక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతారు కాబట్టి. ఓకేనా, 130 మార్క్స్ దేనికంటే అర్థమెటిక్ రీజనింగ్, 70 మార్క్స్ హిస్టరీ పాలిటీ. క్లియర్గా మెన్షన్ చేసిండు 70 మార్క్స్ అనేది హిస్టరీ పాలిటీ, ఇంకా 20 మార్క్స్ ఏమో ఇంగ్లీష్. అంటే 300 మార్క్స్లో 220 మార్క్స్ ఓకేనా ఈ నాలుగు సబ్జెక్టులోని మాత్రం వస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం కిందటి సంవత్సరం కట్ ఆఫ్ అన్నింటితో పోల్చుకుంటే 150-140 కూడా జాబ్లు వచ్చే రోజులు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 220 మార్క్స్ మనమే ఉన్నాయి. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్ హిస్టరీ పాలిటీ ఇంగ్లీష్. ఓకేనా, అంటే కొంచెం ఖచ్చితంగా, కానీ ఏది పడితే అది చదవకుండా కొంచెం ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక ప్రణాళిక ప్రకారంగా చదివితే మాత్రం ఈజీగా ఇక్కడ ఎస్ఐ మైన్స్ మనం క్రాక్ చేయొచ్చు, కానిస్టేబుల్ మైన్స్ క్రాక్ చేయొచ్చు, గ్రూప్ 4 కూడా క్రాక్ చేయొచ్చు. ఓకేనా, శాతవాహన ఇన్స్టిట్యూట్లో జనవరి 20, 2023 నుండి ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్, అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ బ్యాచ్, గ్రూప్ 4 బ్యాచ్ అనేది 20 జనవరి 2023 నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్లో అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా హాస్టల్ సదుపాయం కూడా కలదు. ఓకేనా, ఈ అవకాశాన్ని వినియోగించుకొని సక్సెస్ అవుతారని కోరుకుంటున్నా. ఓకేనా, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్.